బాధేస్తుంది. నిన్ననే మా చర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త మత్స్య కార్మికుడు, అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసులు తీసుకుపోయి హెరాస్మెంట్ మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు, పార్టీ మారమన్నారు. ఎస్ఐ ఎన్ని చెప్పినా వినలేదు. రిపీట్ కొడతా ఉంటే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీరు అర్థం చేసుకున్నారా మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో? లెక్కలేనన్ని మరణాలు జరిగాయి. ఒక ఉన్మాది పాలనలో, ఒక సైకో పాలనలో అందరం బాధితులమే. అవునా కాదా తమ్ముళ్ళో మీరే చెప్పండి. అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు? రోజు వస్తుంది, నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినా కాల గర్భంలో కలిసిపోయారు. అదే జరుగుతుంది రేపు. ఆ దుర్గారావు గారు మరణానికి కారణమైన ఈ వైసీపీ నాయకులను ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు. నిన్ననే నేను చూశాను అనంతపూర్ లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజ్ అనే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి అనుచరుడు, తన కోరిక తీర్చమన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ? ఒక ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు, ఊరి మీద పడ్డారు. ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుంది మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ